శరీరంలోని షుగర్ను సమతుల్యం చేసి అవసరానికి షుగర్ అందుబాటులో ఉండునట్టు చేయడంలో ఇన్సులిన్ ప్రధాన పాత్ర వహిస్తుంది. శరీరంలో ఇన్సులిన్ శాతం తగ్గినచో మధుమేహం వస్తుంది. ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను శరీరంలోని కణాలు సరిగా వినియోగించకపోవడం వలన మధుమేహ వ్యాధి వస్తుంది. ప్రీడయాబెటీస్ ఉందని చెప్పడానికి 5 సూచనలు. మీ రక్తంలో గ్లూకోజ్ ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉన్నప్పుడు ప్రీడయాబెటీస్గా నిర్ధారణ అవుతుంది. కానీ అది ఎక్కువ కాదు, అయితే దాన్ని డయాబెటీస్ అని పిలుస్తారు. భారతదేశంలో అలాగే ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలో ప్రీడయాబెటీస్ బారిన పడిన వారు ఉన్నారు. కానీ వారిలో చాలామందికి వారి సమస్య గురించి తెలియదు. ప్రీడయాబెటీస్లో ఎక్కువగా ఎటువంటి లక్షణాలు కనబడవు. మీకు వ్యాధి ఉందో లేదో గుర్తించడానికి సహాయపడే కొన్ని సూచనలున్నాయి, అవేంటో తెలుసుకుందాం. టైప్ 2 మధుమేహం. మీకు మధుమేహం యొక్క కుటుంబ చరిత్ర కలిగి ఉండడం, మీ వయసు 45 సంవత్సరాలు ఉండడం, అధిక బరువు ఉండడం. స్థూలకాయం అనేది ప్రీడయాబెటీస్ కొరకు భారీ ట్రిగ్గర్గా ఉంది. మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI 25 ఉంటే అది ఖచ్చితంగా ఎక్కువ బ్లడ్ షుగర్ను చూపిస్తుంది. ఊబకాయం లేదా అధిక బరువు వలన అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, గుండె వ్యాధి లేదా పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటివి కూడా వస్తాయి. క్లాసిక్ డయాబెటీస్ లక్షణాలు. ప్రీడయాబెటీస్ భయపెట్టే విధంగా ఉంటుంది. అనేక మందిలో ప్రీడయాబెటీస్కు సంబంధించి ఎటువంటి లక్షణాలు కనపడవు. కానీ రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే మాత్రం చెప్పలేనంత అలసటగా ఉంటుంది. అలాగే తరచుగా దాహం అవడం మరియు మూత్ర విసర్జనకు వెళ్లడం జరుగుతుంది. చర్మంపై నల్లని ప్యాచెస్. ప్రీడయాబెటీస్ వ్యక్తుల్లో బాహ్య చర్మ పొర దళసరి అవ్వడం వలన సాధారణ లక్షణం కనబడుతుంది. మీ శరీర ప్రాంతాల్లో అక్కడక్కడ చర్మ ముడతలు, వింతగా ఉండటం, నల్లని మరియు మందపాటి ప్యాచెస్ చూడవచ్చు. ఎక్కువగా ఈ పరిస్థితి మోకాలు వెనక మరియు పిడికిలి మోచేతుల లోపల మెడ మీద కనిపిస్తుంది. అలాగే నిద్రలేమి. మీరు నిద్రలేమితో బాధపడుతున్నారా? అయితే మీకు ప్రీడయాబెటీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొన్ని స్టడీస్ ప్రకారం రోజు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల్లో ప్రీడయాబెటీస్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. నాడీ వ్యవస్థ మరియు నిద్ర బలహీనత మధ్య హార్మోన్ల సంబంధాల ఫలితంగా కూడా ఏర్పడవచ్చు. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.